ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు చెరువులు నిండుకుండలా మారినందుకు వ్యవసాయం చేసే రైతుకు ఓ పక్క ఆనందం మరో పక్క ఆందోళన భయం మొదలైంది. రైతే దేశానికి వెన్నుముక అని అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ఏవైనా చివరకు రైతుకు మొండి చేయి చూపుతున్న పాలకుల ముందు వ్యవసాయం చేయటమే దండగా అంటున్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామ రైతు పెంచల్ రెడ్డి. ఆరుగాలం కష్టపడి పొలంలో ఎండనక వాననక పగలనక రేయనక నిరంతరాయంగా కష్టపడిన దానికి తగిన ఫలితం రావటం లేదంటున్నాడు. గిట్టుబాటు ధర కాదు కదా, కనీస మద్దతు ధర కూడా లభించటం లేదని, ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసేవాళ్లైనా దాని ఉత్పత్తి కోసమైన ఖర్చు పన్నులు రవాణా నిల్వ మార్కెటింగ్ వీటన్నిటితో పాటు తమ లాభాలు కూడా వేసుకుని ఆ వస్తువు ధరను వాళ్లే నిర్ణయిస్తారు. కానీ ఒక్క వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మాత్రం ఎందుకు అమలు కావటం లేదని విమర్శించాడు. పంట పొలంలో ఉన్నప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ పంట చేతికి వచ్చి అమ్ముకుందామనేసరికి అమాంతంగా ఒకసారిగా రేట్లు పడిపోతున్నాయని, దీనికి కారణాలేంటో తెలియటం లేదన్నారు. రైతు కాస్తో కూస్తో బాగుపడ్డాడు అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు. ఎంతకాలమని ఆ విధంగా మనం తయారు చేయగలము పండించగలము. ఇప్పుడు సుమారుగా ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది పెద్దయినా? సుమారుగా ఎకరాకి ఎంత పెట్టుబడి అంటే 30-35 నుంచి 40 దాకా కూడా అవ్వచ్చు, 35 అయితే గ్యారంటీ. కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి పెరిగిపోయా, నీకు ఏమయ్యా ట్రాక్టర్ అయినా నువ్వు 700-800 తినొచ్చు కదా అంటే 100 లీటర్ అమ్ముతుంది. నేనేడు తినేది నీకని ఈయనైనా ఏమైనా అయినా నువ్వు 300 రావచ్చు కదా కూలి కంటే క్వార్టర్ ముందు వస్తుంది అంటయా, ఇంకా నేను ఇచ్చేదని ఆయననా. ఇంక తర్వాత వచ్చి ఏమమ్మా నారైతే ఎట్టానంటే 200 రూపాయలు కూడా ఇవ్వకపోతే మేము ఆడొచ్చాము. గుంటకు వచ్చి 5 మంది అయినా గుంటకు 5 మంది 200 వాళ్ళకే సరిపోయాయి. ఎకరానికి ఎంతమంది పడతారు? ఎకరానికి 20 మంది, 20 మందికి 200, 4000. ఓ నారు పెరిగిన దానికి ఎకరాకి వచ్చి ఒక సంచి సరిపోవచ్చు పలసంగా నాటితే. మామూలుగా రైతాంగంగా బాగానే నాటుకోవాలనుకుంటే 1.5 సంచి గ్యారంటీ. 1.5 సంచి పెరకాలంటే సంచి 12 అడిగిరి. ఏమయ్యా మిగతా పెరగకూడదా 100కి అని అంటే 100కి 100 ఇస్తావా అని 7 అడిగిరి. ఇంక ఏది తక్కువ, ఏది ఒక కూలి మనిషికి కూలి పెరిగి కనీసం ఒక గవర్నమెంటే ఉపాధి హామీ పనికి 2011-2014 పెడితే 30-20 ఇస్తున్నారు. మరి అటువంటిది ఈరోజు 250 ఇస్తున్నారు. కూలీ చేసుకొని బతకలేం కదా, రైతాంగంగా కై ఉండేవాడు కై బాగుట్టుకోలేం కదా. కై బాగుట్టుకోలేకపోతే కష్టపడితే ఆదాయం రాకపోయా ఏ విధంగా రైతు బాగుపడతాడు? రైతు బాగుపడే పనులు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం చేసేటి? అదేమంటే ఆ సబ్సిడీ అంటారు, ఈ సబ్సిడీ, ఏ సబ్సిడీ ఇస్తున్నారు? ఏ సబ్సిడీ ఇచ్చినా రైతు బాగుపడేదానికి మార్గం ఏదైనా చూపిస్తున్నారా? అటు లేదు. లేదు ఏమైనా పెంచుతున్నారా? అది లేదు. ఏడేమో మాది ఇక్కడ 700-800 అంటే ఎక్కువ రేట్ అని అంటే ఏమైనా తినేవాడికి 10-20 ఇస్తున్నారు కేజీ బియ్యం, 50 తీసుకున్నా 60-70 కూడా తీసుకుంటుంది. మరి ఇంకెక్కడ ఎక్కడ మరి 30-35 పెట్టుబడి ఎకరాకి అవుతుంది అంటున్నావు, మరి ఎన్ని బస్తాలు దిగుబడి? బస్తాలు పడతాయంటే బాగా బండి ఏ తెగులు రాకుండా ఓ టైం బాగుంటే 40 పడతాయి. 40 అంటే ఫాస్ట్. 50 బండి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎవరు ఏంటిపోకరు. ఇప్పుడు గూడూరులో ఒక బస్తా నిమ్మకాయలు 10,000 అమ్మాయి అంటారు, మిగిలిన 100 బస్తాలు అమ్మడి ఊరికే వచ్చేసాయి 200-300 పెట్టి. ఆ విధంగా ఎవరికో ఒకరికి దేశంలో ఒకరికి ఒక 50-60 అయితే ఇంకా అందరికి అట్ట అవుతాయా? కావు కదా. మరి అప్పుడు బస్తా ఎంత అమ్మొచ్చు? ఎంత అమ్మాలంటే ఈ రోజు కూలీలు బట్టి, ఈ రోజు రేట్లు బట్టి 2,500 తక్కువ అమ్మితే రైతు కొంతకాలానికైనా ఊరేసుకొని సాగాలో, లేదు చేద్దాం ముగించుకొని దాని అమ్మని బతికేయండి అని చెప్పి గమనాన పట్ట మీద తడుకుంటేసుకొని పండుకోవాల్సి వస్తుంది. రైతు కానీ పై సంపాదించి రైతు కానీ బతికేప్పుడు ఒక బిడ్డను చదివి మనం ఎవరైనా సార్ కావచ్చు. నేను కూడా ఉంది 4 ఎకరాలు సేద్యం చేస్తుందా, 4 ఎకరాలు సేద్యం చేసినా 4 ఎకరాలు. ఆ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 10 రూపాయలు ఏం లేదా? ఆ రాజశేఖర రెడ్డి పుణ్యం, ఆయన చచ్చిపోయినాడు, రైతులు చచ్చిపోయినాడు, ఆయన చచ్చినాడు, మేము చచ్చినట్టే లెక్క. కారణం ఏంటంటే 300 పాస్వర్డ్ బస్తా ఎక్కడ ఏ అంగట్లో ఉన్నా చూసుకోబోను అన్న మగ రైతు, రైతు బిడ్డ రైతుకు ఉపయోగపడ్డారు ఒక రాజశేఖర రెడ్డి తప్ప ఇంక ఏ ఊరు బాగుపడ్డారండి? బాగుపడటం లేదు, మేము బాగుపడింది లేదు. ఒక రైతుగా గౌరవం వచ్చింది ఒక రాజశేఖర రెడ్డి. నమ్మడు బతికే దగ్గర నమ్మ సావడం వేలనిపిస్తుంది అనుకో. చూడు ఇది మా నా బతుకు,
నేను నాకు నా భార్య నా బిడ్డలు సరిపోయిన మాట ఇక్కడ చేసేదానికి ఎడుచి ఆదాయం రూపాయి నమ్మ చేసేది నలగరం యాంజను యాంటి గంట ఈ బతుకు నమ్మట రైతాంగంగా బతుకు బతుకు అని ఎవరన్నా చెప్తే అబ్బా రైతులు రాజులు దాని బొక్కలు ఎక్కడ రాజులు ఎక్కడ రాజులా రైతు రాజు అనడం కూడా కరెక్ట్ కాదు రైతు రాజు కాదు రైతు రైతు అసలు అష్ట దరిద్రుడు రైతుగా పుట్టినోడు ఇప్పుడు ఒకప్పుడు అయితే రైతు రాజే కావచ్చు ఇప్పుడు రైతు రాజు కాదు అష్ట దరిద్రుడు రైతుగా పుట్టేదానికంటే సావడం మేలు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకని ఒక ఉద్యోగస్తుడు కొడుకు ఉద్యోగస్తుడు అవ్వాలని బాధపడుతున్నాడు ఒక రైతు బిడ్డ రైతు అవ్వాలని ఆశపడడం లేదే ఆ బతుకొద్దబ్బా మనకి ఆడ అన్న పోయి అయ్యే అంగట్లో ఉంటూ వద్దన్నదా లేకపోతే ఏదైనా ఊడ్చుకొని లేదు ఏదైనా ఆకులు ఏరుకొని బతికిపోతే మేలు అనిపిస్తుంది ఈ బతుకు బతకలేక ఈ బాధలు పడలేక అందుకంటే మనం ఇంకేం ఏం చేయగలం ఇది చెప్తే రెండో చేత రాకపోయా కనీసం ఒక అటెండర్గా బతికిన బతుకు కూడా 10 ఎకరాలు కయ్యోడు బతకలేకుంటున్నాడు కారణం ఏంటి అతనికి ఆదాయం వస్తుంది ఆయన రూపాయి ఏది కరువు రాదు తెగులు రాదు వానకు దడవదు కాకులు తినవు పెట్టలు తినవు ఈ ఆయన రూపాయి చెక్కు చదవకుండా 10,000 కానీ 20,000 కానీ వచ్చి ఇంట్లో పడతారు ఇక్కడ పైరు పెడితే పందులు ఎలుకలు పాములు పిట్టలు తెగుళ్ళు ఇవన్నీ తట్టుకొని అది అప్పుడు పడినప్పుడు ఒకవేళ ఏదైనా వస్తే 10 రూపాయలు వస్తాదేమో అని ఆశ వస్తుందో సస్తదో అవి అది ఎవరు చూసినారు వచ్చేటప్పుడు రావచ్చు వచ్చిన వస్తుందనే దాకా అంత టెన్షన్ బతికైపోతుంది ఒకవేళ కోసినాము ఎవరికైనా వేసినాము ఆయన ఇస్తాడు ముగిస్తాడు అని మళ్ళీ అదొక భయం వేసుకోవాలా వేసుకోకపోతే వేసుకోలేదేమో మనకి చెడిపోతాయేమో అని ఇదొక భయం ఒకవేళ ఎండ పెట్టాలంటే స్టాక్ చేసుకోవాలా ఎండ పెట్టాలని అంటే ఆ సమయంలో మనుషులు దొరకాలి కదా నేనొక్కనే ఎండ పెట్టలేను కదా 100 బస్తాలు ఏదో 4 కావాలా 4 కావాలంటే డిమాండ్ నాకు ఇస్తావా వస్తానంటాడు ఈడు లేకపోయా అప్పుడు ఇప్పటికే పైరు కోసేటప్పటికే ఆపల పాలైపోయి ఇంక ఈయనకి ఇస్తే ఆమె ఇస్తారని బోళ్ళు ఎగ్గొట్టి లేదు బ్యాంకులో 2 రూపాయలు ఇస్తే ఆ లోనా ఇంకో లోను అది అక్కడికి సరిపోకపోయా ఏ విధంగా బతకాలా ఒకవేళ సరిపోయి అంత ఇచ్చినా పైరుకే పెట్టుబడి పెడితే పైరు కైలో పని చేసేవాడిని కైలో తినకుండా నేను ఆడిపోయి తినేదే నేను తీసుకున్న డబ్బులు పైరుకే పెట్టి అదే తీసుకుపోయి ఆడ పెట్టలేను కదా నేను తినాలా నా పిల్లలని తినాలా నా బిడ్డలు తినాలా అందరం తింటూ దాన్ని పని చేస్తూ అక్కడే బతకాలా ఇంకేడ పోయి ఇంకోటి బతకలేను కదా మరి నేను ఖర్చు పెట్టుకున్నది దాంట్లో రాకపోయా ఆడ ఇచ్చిన అప్పు ఆయన కట్టలేకపోతున్నాయి నేను తినేస్తాను సగం 20 రూపాయలు 800 అమ్మా విపరీతంగా అమ్మా ఏ విధంగా రైతు ముందుకు వస్తాడు అసలు ఆ ఆలోచన కూడా రైతు అంటే ఆ ఆలోచనే అంత దరిద్రంగా ఉంది ఒకప్పుడు రైతాంగం ఎంతో గొప్పగా ఉండిందనే వాళ్ళు ఒకప్పుడు బతకలేని వాళ్ళు బడిపంతులు అన్నారు ఈరోజు బతకలేని వాళ్ళు బడిపంతులు కారణం ఏంది ఆ విధంగా వాళ్ళు తయారైనారు ఇప్పుడు ఒకప్పుడు రైతాంగం ఓయమ్మ రాష్ట్రాన్ని సాకుతుందని ఉండింది ఈరోజు రైతాంగం రాష్ట్రాన్ని తాగేది కాదు ఓడికోడు బతకాల్సి వస్తున్నారు.